మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మార్కాపురం జిల్లా సాధన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కంబంలో మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కంబంలో కందులాపురం సెంటర్లో 5వ రోజు జరిగిన రిలే నిరాహార దీక్షలో మార్కాపురం జిల్లా సాధన సమితి సెంట్రల్ జేఏసీ నాయకులు షేక్ సైదా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జేఏసీ అధ్యక్షులు కేతం శ్రీనివాసులు, తోట శ్రీను, రామకృష్ణ, ఎన్టీఆర్ గౌస్, ఎక్స్ సర్పంచ్ కోటయ్య, జేఏసీ నాయకులు దానం శేఖర్, సిరివెల్ల రవి, ఈదా రామారావు మరియు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మరి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే గత 50 సంవత్సరాలుగా మార్కాపూర్ ప్రాంతాన్ని జిల్లా చేయాలని చెప్పి మన ప్రజల ఆకాంక్షని నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా మరి 26వ తారీఖు మేము మాట్లాడుకొని 27వ తారీఖున మార్కాపురం ప్రెస్ క్లబ్లో మార్కాపురం ఉన్నటువంటి నాయకుల్ని, స్థానిక నాయకుల్ని, టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులందరినీ, ప్రజాసంఘాల నాయకుల్ని పిలిచి మాట్లాడి ఒక ప్రెస్ మీట్ పెట్టి 29వ తేదీన ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టే విషయం మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ ప్రాంతం నుంచి, గిద్దలూరు నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్